హాయ్ టెక్ టెకీస్, హలో టెకీస్. ఈరోజు ఈ వీడియోలో మనం ఎక్సెల్ యొక్క బేసిక్స్ గురించి చెప్పుకుందాం. అంటే ఎక్సెల్ని ఎలా యూజ్ చేయాలి, అండ్ ఎక్సెల్లో డాటాని ఎలా ప్రిపేర్ చేయాలి, అండ్ ఈ ఆప్షన్స్ని ఎలా యూజ్ చేయాలో ఈరోజు ఈ వీడియోలో మీకు చెప్తాను. అండ్ దీని తర్వాత మనం కంటిన్యూగా ఎక్సెల్ యొక్క ఇంపార్టెంట్ పాయింట్స్ అండ్ ఇంపార్టెంట్ డాటాని నేను మీకు వీడియోస్ ద్వారా షేర్ చేస్తూ ఉంటాను. సో ముందుగా నా వీడియోస్ కనుక మీకు రావాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అండ్ నా వీడియోకి ఖచ్చితంగా లైక్ అనేది చేయండి. లైక్ చేస్తే నా వీడియోకి రీచ్ అనేది పెరుగుతుంది, సో ఎక్కువ మందికి షేర్ అవుతుంది. సో ముందుగా మన వీడియోకి వెళ్ళిపోదాం. సో ముందుగా మనకి విండోస్ 7 యూస్ చేసినా, విండోస్ 10 యూస్ చేసినా, ఏఓఎస్లో అయినా మనకి ఎక్సెల్ ఓపెన్ చేయాలి అంటే విండోస్ 6 క్లిక్ చేయండి. ఇక్కడ ఎక్సెల్ అని టైప్ చేయండి, మనకి ఎక్సెల్ అనేది ఓపెన్ అవుతుంది. సో ఈ ఎక్సెల్లో ఇక్కడ చూసినట్టయితే పైన మీకు హోమ్, ఇన్సైట్, పేజ్ లేఅవుట్, ఫార్ములా, డాటా, ఇవన్నీ వీటిని ట్యాబ్స్ అంటారు. సో వీటిని ట్యాబ్స్ అంటారు. కింద మనకు కనబడుతున్న కట్, కాపీ, ఫార్మాట్, ప్రింటర్, క్లిప్ బోర్డ్, పాస్ట్, ఇవన్నీ ఒక గ్రూప్లో ఉన్నాయి. వీటిని గ్రూప్స్ అంటారు. క్లిప్ బోర్డ్ గ్రూప్, దీన్ని ఫాంట్ గ్రూప్, అలైన్మెంట్ గ్రూప్, నెంబర్ గ్రూప్, ఇలా వీటన్నింటిని గ్రూప్స్ అంటారు. సో ఇక్కడ మీరు చూసినట్టయితే ఇక్కడ A1 అని ఉందండి, దీన్ని నేమ్ బాక్స్ అంటారు. నెక్స్ట్ ఇక్కడైతే దీన్ని ఫార్ములా బార్, అండ్ ఈ మొత్తం షీట్ని మనం వర్క్ షీట్ అంటారు. వర్క్ షీట్ అంటే షీట్ 1, షీట్ 2, షీట్ 3. మనకి ఇంకా ఎక్స్ట్రా షీట్ కావాలంటే ఇక్కడ క్లిక్ చేస్తే మనకి ఆటోమేటిక్గా ఇంకో షీట్ అనేది యాడ్ అయిపోతుంది. లేదు దీని షార్ట్ కట్కి వచ్చేసి మీరు చూస్తే ఇక్కడ Shift+F11 అది క్లిక్ చేసినా మీకు ఇంకో షీట్ అనేది యాడ్ అయిపోతుంది. సో ఇలా మనం షీట్స్ యాడ్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ మీరు చూసినట్టు మనకి ఇక్కడ కొన్ని సెల్స్ అనేది కనబడుతున్నాయి, వీటిని సెల్స్ అంటారు. ఓకే, అండ్ మనకి ఈ షీట్లో రోస్ అండ్ కాలమ్స్ ఉంటాయి. ఇప్పుడు రోస్ అంటే పై నుంచి కిందకి, అంటే 1, 2, 3, 4, 5, 6, 7 వీటన్నింటినీ రోస్ అంటారు. కాలమ్ అంటే మనకి ABCD హారిజంటల్గా, వీటిని కాలమ్స్ అంటారు. సో వీటిని రోస్, కాలమ్స్ అంటారు, అండ్ వీటన్నింటినీ సెల్స్ అంటారు. ఓకే, ఇప్పుడు ఇందులో మనకి ఈ సెల్స్లోనే మనం మన యొక్క డాటాని మనం ప్రిపేర్ చేస్తూ ఉంటాం. సో ముందుగా ఇప్పుడు మన కీబోర్డ్లో మన మౌస్ యూస్ చేసి సెలెక్ట్ చేయొచ్చు మనకు కావాల్సిన సెల్ని, లేదంటే కీబోర్డ్లో మన యారో కీస్ మూవ్ చేస్తూ కూడా మనం మూవ్ చేయొచ్చు. అండ్ ఇందులో మనకి ఇంకోటి మీకు చెప్పాలి అంటే ఈ హైలైట్ అవుతున్న కర్జర్ ఎక్కడైతే ఉంటుందో మనకి ఆ సెల్ అనేది మనకి సెలెక్ట్ అయినట్టు. ఇక్కడ మీరు చూస్తే నేను ఇప్పుడు ఈ కర్జర్ని నాకు లెఫ్ట్ సైడ్లో 1x1 సెల్కి మూవ్ చేద్దాం అనుకుంటున్నాను. సో దీనికోసం నేను ఇప్పుడు మౌస్ని యూజ్ చేస్తున్నాను. సో వితౌట్ మౌస్ ఓన్లీ కీబోర్డ్తో ఎలా మూవ్ చేయాలి చూద్దాం. ఇప్పుడు నేను ఇక్కడ నుంచి లెఫ్ట్ సైడ్కి వెళ్దాం అనుకుంటున్నాను. షిఫ్ట్ పట్టుకొని మీరు ట్యాబ్ క్లిక్ చేస్తూ ఉంటే 1x1 మనకి మూవ్ అవుతుంది. మీరు ఎన్నిసార్లు మూవ్ చేస్తే ఎన్నిసార్లు మూవ్ అవుతుంది. ఓకే, అదొక షార్ట్ కట్కి, లేకపోతే యారో మార్క్ యూజ్ చేసి మీరు రైట్ సైడ్ అండ్ రైట్ సైడ్, బ్యాక్ అండ్ బ్యాక్ సైడ్, టాప్ అండ్ టాప్ సైడ్, డౌన్ అంటే డౌన్ యారో మనం క్లిక్ చేసిన మనకి సెల్ అనేది చేంజ్ అవుతుంది. నెక్స్ట్ మనకి ఇక్కడ మెయిన్ పాయింట్ ఏంటంటే ఇక్కడ నేను నా కర్జర్ని వేరే చాలా ఏ సెల్ నుంచి నేను ఇప్పుడు CZ సెల్కి వచ్చాను. ఇప్పుడు ఏ సెల్కి వెళ్ళాలి అంటే నాకు మళ్ళీ లెఫ్ట్ యారో కీ కానీ నా మౌస్తో ఇక్కడ కింద కానీ డ్రాప్ చేసి మనకి క్లిక్ చేయాలి. లేదు డైరెక్ట్గా విత్ షార్ట్ కట్ కీతో వెళ్ళాలి అంటే ఇప్పుడు మనం షార్ట్ కట్ కీ వచ్చేసి Ctrl+Home చూసారా అండి, డైరెక్ట్గా ఏ సెల్కి వచ్చేసింది. ఇప్పుడు అలా కాదు, ఇప్పుడు J లో ఉంది. ఇప్పుడు డైరెక్ట్గా నాకు ఇక్కడ A7లోకి రావాలి, అంటే అదే లైన్లో నాకు ఫస్ట్ కాలంకి రావాలి. జస్ట్ హోమ్ మీద క్లిక్ చేస్తారు. ఇప్పుడు హోమ్ మీద క్లిక్ చేస్తే మనకి డైరెక్ట్గా A సెల్లో చేసింది. సేమ్ ఇప్పుడు అలానే ఇప్పుడు ఇక్కడ మనం నేమ్ బాక్స్ అన్నాం కదండి, ఈ నేమ్ బాక్స్కి మనకి యూజ్ ఏంటంటే ఇక్కడ ఈ సెల్ అనేది మనకి ఏ నెంబర్లో ఉంటుందో, మనకి ఏ కాలంలో ఏ రోలో ఉంటుందో మనకి చెప్పింది. అంటే ఇక్కడ H లో 7th రోలో ఉంది, అంటే H7 ఈ సెల్ పేరు. ఇలా ఎక్కడ చేంజ్ అవుతామో అక్కడికి మనకి ఈ నెంబరింగ్ అనేది మనకి హైలైట్ అవుతూ ఉంటుంది.
లేదు నీకు పర్టికులర్ సెల్ వెళ్ళాలి అంటే అక్కడ మనం టైప్ చేయొచ్చు TY79 రోలకు మనకి ఈ సెల్ అని సెలెక్ట్ అయింది. సో ఇలా మనం యూస్ చేయొచ్చు. దీనికి ఇంకో షార్ట్ కట్ కీ ఏంటంటే Ctrl+G క్లిక్ చేస్తే మనకి గో టు పేజ్ ఓపెన్ అయింది. ఇక్కడ కూడా మనం రెఫరెన్స్ లో మనకి ఏ సెల్లో కావాలంటే ఆ సెల్లో మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓకే, దీనికి ఇంకో షార్ట్ కట్ కీ వచ్చేసి F5, సేమ్ ఇలానే. ఓకే అండి, నెక్స్ట్ వచ్చేసి మనకి గ్రూప్ ఆఫ్ సెల్స్ మనం సెలెక్ట్ చేసుకోవాలి అనుకుంటే మనం ఏం చేస్తాం, గ్రూప్ ఆఫ్ సెల్స్ ని మౌస్ తో మనం డ్రాగ్ చేసుకుంటాం. మనం ఎక్కడ కావాలో అక్కడ డ్రాగ్ చేసుకుంటాం మౌస్ తో కాకుండా కీబోర్డ్ ఎలా చేస్తాం. సో దీనికి షార్ట్ కట్ కీ వచ్చేసి కీబోర్డ్ అయితే షిఫ్ట్ పట్టుకొని మీకు లెఫ్ట్ సైడ్ అన్ని కావాలి అన్ని కాలమ్స్ రైట్ యారో క్లిక్ చేస్తే 1 by 1 మూవ్ అవుతుంది. ఇప్పుడు డౌన్ కావాలంటే డౌన్ యారో. సో ఇలా చేయొచ్చు. అండ్ దీనికి ఇంకో షార్ట్ కట్ కీ ఏంటంటే మనకి ఫంక్షన్ కీస్ లో F8 అది క్లిక్ చేస్తే నాకు ఇప్పుడు ఈ కాలంలో ఈ సెల్ అనేది మనకి లాక్ అయిపోయింది F8 క్లిక్ చేయడం వల్ల. సో ఇప్పుడు చూడండి నేను రైట్ యారో క్లిక్ చేస్తున్నాను వితౌట్ షిఫ్ట్ ఇప్పుడు డౌన్. సో ఇదే నేను F8 కి మళ్ళీ క్లిక్ చేస్తాను. ఇప్పుడు చూడండి నాకు ఇక్కడ రిమూవ్ అయిపోయింది అంటే ఇందాక లాక్ లో ఉంది ఇప్పుడు అన్లాక్ అయిపోయింది. సో ఇలా మన F8 కి క్లిక్ చేస్తే మనకి ఎక్కడ వరకు కావాలి అక్కడ మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఇలా మనం మన గ్రూప్ ఆఫ్ సెలెక్ట్ చేసుకోవాలనుకుంటే ఈ షార్ట్ కట్స్ కూడా మనం యూస్ చేసుకోవచ్చు. సో టెక్స్ ఈ ఆప్షన్స్ మీరు చూసారు కదా, మీరు ట్రై చేయండి మీ యొక్క ల్యాప్టాప్లో అండ్ మీ కంప్యూటర్లో మీరు ట్రై చేయండి. అండ్ మరిన్ని ఎక్సెల్ వీడియోస్ అండ్ మరిన్ని కంప్యూటర్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ వీడియో కూడా ఎక్సెల్ గురించి మీకు అప్డేట్ ఇస్తాను. సో నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అండ్ ఖచ్చితంగా లైక్ మాత్రం చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.